పాత కథలు నడవవని చెప్పేసి జయశంకర్ చైనాకి తేల్చి చెప్పేశారు ఓ పక్కన ఆక్రమించుకోవడం ఆక్రమించుకున్న తర్వాత ఓ వెయ్యి కిలోమీటర్లు ఆక్రమించుకుని అదేంటి అన్నప్పుడు ఇదంతా భాగమేనని మాట్లాడటం లేదండి అంటే లెక్కలు తీసుకురమ్మంటాం చర్చలు అయిపోయిన తర్వాత ఓకే మా వాళ్ళు పొరపాటు పడ్డట్టు ఉన్నారు వెనక్కి వెళ్ళిపోతామని చెప్పటం ప్రారంభించి ఓ రెండు వందల అడుగులు వెనక్కి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ అక్కడే ఉండిపోవడం అదే వెళ్తాం వెళ్తాం అంటాం మనం వెనక్కి వచ్చేయడం ఈ లోపు అక్కడ తిట్టేసేసుకోవడం ఓ నాలుగైదేళ్ళు అయిన తర్వాత ఇక్కడ మేము ఎన్నేళ్ళ నుంచి ఉంటుంటే మీ అబ్జెక్షన్ ఏంటి ఇదంతా మాదే అని చెప్పడం కావాలంటే ఒకసారి మళ్ళీ చర్చిద్దాం అంటాం ఇట్లాగా ఈ సలామీ స్లైసింగ్ అనేటువంటి పేరుతో నిదానంగా మింగేసేటువంటి చైనా ధోరణి అందులో భాగంగానే ఆక్సాయిచిన్ దగ్గర చేసినటువంటిది పాంగ్వాన్సో లేక్ దగ్గర మింగేసినటువంటి దాన్ని వ్యదిరిస్తూ భారతదేశం వాళ్ళకి సంబంధించినటువంటి నాలుగు కొండలని స్వాధీనం చేసుకోవటం దాని మీద భారత సైనికులు అలాగే నిలబడటం చైనా సైనికులు అక్కడి నుంచి పారిపోవడం చిన్ దగ్గర కూడా ఇప్పటికీ ఎక్కడ శిబిరాలు అక్కడనే ఉన్నాయి మంచు సందర్భంలో నాలుగు అడుగులు వెనక్కున్న అదంతా మాదేనని క్లెయిమ్ చేస్తూ ఉండటం ఇప్పుడు లేటెస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే చర్చలు చర్చలు అంటున్నటువంటి సందర్భంలో పాత విధానం కుదరదు స్పష్టతతో కూడినటువంటి విధానం కావాలి మొన్న కూడా వెనక్కి వెళ్తామన్నారు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు మమ్మల్ని వెనక్కి బొమ్మని మీరు అక్కడే ఉండేటువంటి ఈ ధోరణిని మేము అంగీకరించట్లేదని స్వయంగా విదేశాంగ శాఖ మంత్రి జయ జైశంకర్ తేల్చి చెప్పేశారు పాత విధానాలని మార్చుకోకపోతే గనక పాత పద్ధతిలో వెనక్కి పోయేందుకు భారత్ సిద్ధంగా లేదనేది కూడా తేల్చి చెప్పేశారు